పెద్దల్ని కాపాడే యత్నం టిఎస్పీఎస్సి పేపర్ ను ఇద్దరికే పరిమితం చేస్తున్న కేటీఆర్ ఆయనకు నోటీసు లేవి నాలుగు రోజులు విచారిస్తే నిజాలు బయటకు సిట్ విచారణ అనంతరం మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రేవంత్ రెడ్డి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు నేడు సిట్ విచారణకు బండి సంజయ్ దూరం లీకేజ్ పై నలభై ఎనిమిది గంటల్లో నివేదికనివ్వండి ప్రభుత్వానికి గవర్నర్ లేఖ ఎస్ నిజంగానే వ్యవస్థది తప్పు కాదు ఇద్దరు వ్యక్తులనే తప్పు ఇద్దరు వ్యక్తులనే దూషించండి అని కేటీఆర్ గారు అన్నారు ఇద్దరు వ్యక్తులే అన్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తుండే కదా నేను దాదాపు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి చెల్లపల్లి జైలుకి తరలించు ఇద్దరు వ్యక్తులు అన్నారు ఇద్దరు వ్యక్తులు ఎవరు ప్రవీణ్ రేణుక అన్నారు ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదానికి వ్యవస్థ ఎందుకు తప్పు అన్నటువంటి కేటీఆర్ గారు మరి మిగతా వాళ్ళు ఎవరైతే టిఎస్పిఎస్సిలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో లింక్ ఉందని చెప్పి అందరికీ కూడా నోటీసులు పోయినాయి అందరినీ కూడా తీసుకెళ్ళి దాదాపు నిన్న ఎనిమిది నుంచి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకి తరలించిండ్రు మరి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులా లేకపోతే ఈ తొమ్మిది మంది కూడానా ఈ వ్యవస్థ చేస్తే తప్పే కదా అంటే టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దీంతో సంబంధం ఉంటే అది వ్యక్తుల తప్ప వ్యవస్థ తప్ప ఎవరిది తప్పు ఇది మాత్రమే కాదు దీని నుండి రెండు వేల పదహారులో జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో కూడా ప్రతిసారి మనం మాట్లాడుకుంటా ఉన్నాం దానికి ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ప్రూఫ్స్ కూడా నిన్న రాత్రి మనం చూపించడం జరిగింది ఏదైనా లీగల్గా వెళ్ళాలన్నారు కదా సో ఆ లీగల్ హైకోర్టులో ఉన్నటువంటి ఒక పిటిషన్ని మనం వాస్తవంగా నేను రాత్రి ఒక వీడియో కూడా చేయడం జరిగింది టీఎస్పిఎస్సి గురించి సో గ్రూప్ వన్లో కూడా ఇట్లా జరిగింది ఒక మంత్రి అంటారు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆయన అంటారు ఆయన ఏమంటారండి ఏమంటున్నారండి ఏ పేపర్ లీక్ అనేది సర్వసాధారణం చాలా కామన్ అంటున్నాడు అంటే ఇంత కామన్ అంటే నిరుపేదల నిరుద్యోగులు నిరుద్యోగుల కష్టాలు నిరుద్యోగుల ఏడ్పులు నిరుద్యోగుల కన్నీళ్ళు మీకు కామన్ అయిపోయినాయా కామన్ అయిపోయినాయా సార్ మీకు సో దయచేసి ఇటువంటి మా మాటలు ఒక మంత్రులుగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు సో ఓకే లీగల్గా కేటీఆర్ గారు బండి సంజయ్కి పంపించారు రేవంత్ రెడ్డికి పంపించారు నోటీసులు వాస్తవమే కానీ కొన్ని వీడియోలు కొన్ని ఆడియోలు అయితే బయటకు వస్తున్నాయి కేటీఆర్ గురించి అంటే కేటీఆర్ పిఏ తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆ తిరుపతికి ఆ తిరుపతికి దీంట్లో లింక్ ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సరే ఆ తిరుపతి విషయం కూడా మనం కాసేపు పక్కన పెడదాం మనకు దాంట్లో ప్రూఫ్స్ లేనప్పుడు మనం మాట్లాడదు వాస్తవాలని కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు నిన్న రేవంత్ రెడ్డి గారు సో లోపలికి వెళ్ళినా నేను సిట్టు విచారంలో భాగంగా కేటీఆర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీడియా ముఖంగా చూపించిండు సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను దాఖలు చేసి నేను కేస్ కేటీఆర్ మీద సిట్ నోటీస్ ఇద్దామనుకుంటున్నా కేటీఆర్ మీద ఫైల్ చేయండి అంటే వాళ్ళు అన్నారట ఏ మేము ఫైల్ చేయము కేటీఆర్ మీద మేము తీసుకోమన్నారట అంటే ఏందండి తెలంగాణ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఎట్లుంటుంది అందరు ఈక్వల్ కదా అంటే మనం రాజ్యాంగం అనేది ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అన్నప్పుడు కేటీఆర్ కేటీఆర్ కూడా ఒక సాధారణమైన మనిషే కదా ఆయన ఐటీ శాఖ ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు నిజంగా తప్పు చేయనప్పుడు విచారణకు అటెండ్ అవ్వడానికి ఎందుకండి ఎందుకు మీరు అంటే సిట్టు కూడా ఎందుకు ప్రభుత్వానికి మద్దతుగా మీరు ప్రభుత్వమే కదా ఎందుకు మద్దతు ఇస్తుంది ప్రభుత్వానికి సో కేటీఆర్ గారి మీద మీరు తీసుకోరా పిటిషన్ ఎందుకు తీసుకోరండి అనుమానం ఉన్నప్పుడు బాధ్యత కదా నోటీసులు అందరికి పోతాయి అందులో దొంగలు ఎవరో వాళ్ళనే జైలు పోతారు మిగతా వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు తీసుకోరని చెప్పి పోలీసులు చెప్తా ఉంటే ఇక అర్థమవుతుంది కదా ఇక్కడ సో ఈ రకంగా నడుస్తూ ఉన్నది సో సిట్ కాదు ఇందులో మాత్రం ఖచ్చితంగా సిబిఐ రావాలి సీబీఐ ఇన్వెస్ట్ ఇట్లాంటివి కేంద్రం పట్టించుకోదా కేవలం కవిత లిక్కర్ ఇష్యూ ఉంటే దాంట్లో ఈడీని పంపిస్తారు సిబిఐని పంపిస్తారు త్రివిధ దళాలన్నింటినీ కూడా పంపిస్తారు నిరుద్యోగుల గురించి సిబిఐని పంపలేనా కేంద్రం కళ్ళు మూసుకుందా నిద్రపోతుందా ఒకళ్ళొకరు గేమ్ ఆడుకుంటున్నారా ఇక్కడ సో ఎందుకు ఈడీ ఈడీ దీని మీద ఎంక్వైరీ చేయదా సీబీఐ దీని మీద ఎంక్వైరీ చేయదా టిఎస్పిఎస్సి చైర్మన్ ఆస్తులు ఎన్ని ఎన్ని కోట్లున్నాయి రెండు వేల పదహారులో ఉన్నటువంటి టిఎస్పిఎస్సి చైర్మన్కి ఎంత ఆస్తులు ఉన్నాయి ఐటీ దాడులు చేయరా టీఎస్పిఎస్సి బోర్డు మెంబర్స్ మీద ఐటీ దాడులు ఉండవా ఆ ఎవరిని అడగాలి సార్ పోలీసులకు దగ్గర న్యాయం జరగకపోతే ప్రభుత్వాలు పట్టించుకోకపోతే నిరుద్యోగులు ఏం చేయాలి ఉరేసుకు సావాలన్నా ఏం చేయాలి దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు ఎవరు పట్టించుకోరు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అరే మాట్లాడితే బండి సంజయ్ గారు తుతు తుతుతూ అని మాట్లాడతారు కదా మరి త్రివిధ దళాలు మా చేతిలోనే ఉన్నాయి మేము చెప్పినట్టే ఏంటి అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నా ఓ బండి సంజయ్ గారు ఏమైందండి నరేంద్ర మోడీ దగ్గర పోవచ్చు కదా మీరు ఒక ఎంపీగా పోయి అమిత్ షా దగ్గర ఇట్లుంది లేకపోతే సిబిఐ పిటిషన్ వేసి దీని మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి టీఎస్పిఎస్సి మీద పేపర్ లీకేజ్ అనేది చాలా పెద్ద స్కాము ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఎందుకు అడగారండి బండి సంజయ్ గారు మీరు అడగాలి కదా ఎందుకు అడగరని అడుగుతున్నా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు ఇంతమంది ఉండి కూడా సిబిఐని దీని మీద విచారణకి తీసుకురాలేకపోతున్నారంటే ఏం చెప్పాలి ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది త్రివిధ దళాలు మీరు ఎట్లా చెప్తా ఉంటాయి మీరు కూర్చోమంటే కూర్చుంటాయి నించోమంటే నిలుచుంటాయి ఇక్కడేమో సిట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు సిట్లనే ఉన్నది స్టాండ్ స్టాండ్ అంటే స్టాండ్ అవుతుంది సిట్ అంటే సిట్ అవుతుంది మరి ఎవరి దగ్గరికి పోవాలి కేంద్రం అట్లా రాష్ట్రం ఇట్లా మధ్యలో మేము ఎట్లా అబ్బా రాసా బాగుంది కదా వాడుకోండి సో నెక్స్ట్ ఇది కథ ఇట్లున్నదన్నమాట సిట్టు కథ